ఎదలో ఏ నీ కనులు ఎదలో నా కలలు నీతో కలిసి నీతో పెరిగి నీతో. సో డెమో చూసారు కదండి, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోని ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూసేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేనేం క్రియేట్ చేసిన ముందుగానే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఈ వీడియోలో వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రాజెక్ట్స్లోకి వచ్చాను. మీరు యాడ్ చేసుకుని ఉంటారు కదా రెండు, బీట్ మార్క్ ప్లస్ లిరిక్స్ సెప్టెంబర్ 4, షేక్ ఎఫెక్ట్ సెప్టెంబర్ 4, ఇవి రెండు యాడ్ చేసుకుంటారు కదా. ఫస్ట్ బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఫాంట్ మిస్ అయిందని. ఆ ఫాంట్ ఏంటంటే ఈ ఫస్ట్ లిరిక్, ఈ సెకండ్ లిరిక్, ఇవి రెండింటికి విడివిడిగా పెట్టాను. ఇప్పుడు ఫాంట్ ఎలా యాడ్ చేసుకుంటారు, ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేశాను, ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేశాను, పైన ఫాంట్ నేమ్ని క్లిక్ చేశాను, వీవ్ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేశాను, పైన త్రీ లైన్స్ పైన క్లిక్ చేశాను, ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇవి రెండు ఫాంట్స్లు, అందులో అమెరికన్ క్యాప్టెన్ ఉంది కదా, సో అదొకటి తీసుకోండి. తీసుకుంటే ఇంపోర్ట్ అయిపోయింది, మళ్ళీ అది వచ్చేసింది ఆల్రెడీ, మళ్ళీ ఇంపోర్ట్ నొక్కండి. సో మళ్ళీ అదే ఫోల్డర్లోకి వెళ్తుంది, మళ్ళీ ఇంకో ఫాంట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అది అథ్లెటిక్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఈ రెండు ఇక్కడికి యాడ్ అయిపోతాయి, ఈ రెండు యాడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫస్ట్ దాన్ని క్లిక్ చేశారు కదా, ఇందులో మీకు క్యాప్టెన్ అమెరికన్ క్లిక్ చేయాలి. సో అమెరికన్ క్యాప్టెన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, ఫస్ట్ లిరిక్ మారిపోతుంది. ఓకేనా, మళ్ళీ పక్కకు వచ్చి సెకండ్ లిరిక్ని క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేయండి, పైన ఫాంట్ నేమ్ని క్లిక్ చేయండి, సో వి వాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇదే లిస్ట్లోకి ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ ఉంటుంది కదా, అది యాడ్ అయిపోతుంది. అది ఎక్కడికి యాడ్ అయిందో చూసుకోండి, నేను చూస్తున్నాను, యాడ్ అయిపోయింది, ఇది క్లిక్ చేశాను, ఈ ఫాంట్ మారిపోయింది. ఇలా మీరు ఇక్కడున్న ఫాంట్ని క్లిక్ చేయడం, ఎడిట్ టెక్స్ట్ పైకి వెళ్ళడం, ఫస్ట్ దానికి క్యాప్టెన్ అమెరికా సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ ఎదురకు రావడం, రెండో ఫాంట్ని క్లిక్ చేయడం, ఎడిట్ టెక్స్ట్ పైన ఫాంట్ నేమ్ని క్లిక్ చేయడం, ఇక్కడ మీరు అథ్లెటిక్గా అవుట్ఫిట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఓకే చేయండి. ఇలా మీరు ఇక్కడున్న ఫాంట్స్ మొత్తానికి ఇవి రెండు ఫాంట్స్తో రీప్లేస్ చేసేయండి. ఓకేనా, ఇలా మార్చేయండి, ఫాంట్స్ మొత్తం మార్చేసారు, ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. సో మిగతా అవన్నీ ఇప్పుడు చెప్తాను. బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి, వచ్చేసి ఇక్కడ ప్లస్ మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఫొటోస్, సో లేకపోతే ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫోటోల దగ్గరికి వచ్చేసాను, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, అండ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో స్కేల్ అప్ చేస్తున్నా చూడండి, ఇలా చేసి పైన మూవ్ పైన క్లిక్ చేసి ఇలా జరిపాను, ఇది ఒక పద్ధతి. అండ్ ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని క్లిక్ చేయండి, బీట్ మార్క్ దగ్గర సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఫుల్ క్లిక్ చేయండి, ఫోటోని కట్ చేయండి. ఇప్పుడు ప్లస్ మీడియా, ఇప్పుడు ఇంకొక ఫోటోని టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తే ఇంకా సింపుల్గా అయిపోతుంది. టూ ఫింగర్స్ పెట్టి ఎటు కావాలి అటు మూవ్ చేసుకోవడం, బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయడం, కట్ చేయడం, ప్లస్ మీడియా, ఇలా నేను చేస్తున్నాను చూడండి, చాలా సింపుల్గా ఇలా పెట్టడమే. సో పెడుతూ ఉంటాను చూడండి. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో చూస్తున్నారు కదా, ఒక్క లైక్ వేసుకోండి, మీరు సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, రిక్వెస్టెడ్ అడుగుతున్నాను కాబట్టి. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే, వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలనుకుంటే, సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి కరెక్ట్గా, ప్లస్ మీడియా. సో కంప్లీట్గా ఇలా ఫోటోలు పెట్టండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ఓకే, ఫొటోస్ పెడతాను, మీరు కూడా ఇలా పెట్టేయండి. ఇలా ఫొటోస్ అన్నీ పెట్టేసి, సో ఇప్పుడు ఏం చేస్తారని లాస్ట్కి వెళ్ళండి, ఈ మ్యూజిక్ చివరికి రండి, ఈ ఫోటోని కట్ చేయండి. ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫొటోస్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టేసాం. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. ఈ రెండు ఫోటోలు, ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, కాపీ అయింది. ఇప్పుడు బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళండి. సో బీట్ మార్క్ దగ్గరకు వచ్చి, సో ఏ ఫోటో పెట్టాలో ఏ ఫోటో పెట్టకూడదో చెప్తాను వినండి. సో కొద్దిగా జూమ్అవుట్ చేసుకుంటాను. ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్, ఇది వచ్చేసింది. రెండో ఫోటో ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్, ఇలా ఈ ఫొటోస్ పెట్టండి. ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్, మళ్ళీ దీనికి కూడా ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్. ఈ ఫోటోకి వదిలేయండి, ఈ ఫోటోకి పెట్టండి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్. ఈ ఫోటోకి ఉండకూడదు, ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది చూసారా, అందుకే దీనికి పెట్టొద్దన్నాను. ఈ సింగిల్ బీట్ మార్క్ ఉండదానికి పెట్టండి. ఈ ఫోటోకి పెట్టండి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్, దీనికి డబుల్ బీట్ మార్కే, దీనికి డబల్, దీనికి డబల్, వీటికి పెట్టొద్దు. బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు రెండో ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్,
కాపీ అయింది. ఓకే, ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ దగ్గరకు వచ్చాను, సారీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను. సో ఇందాక డబల్ బీట్ మార్క్ చూసాం కదా మనం, ఈ ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంది 14 సెకండ్స్ దగ్గర. ఈ ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, దీనికి ఎఫెక్ట్ ఇవ్వాలి. మళ్ళీ వీటికి అన్నిటికి సింగిల్ ఇచ్చాం కదా, మళ్ళీ డబల్ బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళి ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ దీనికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ దీనికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇంకా ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఇలా ఫస్ట్కి వచ్చేసి ప్లస్ మీడియా, మీడియాలోకి వచ్చి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ యొక్క ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియో, ఇంతకుముందు చాలా వీడియోస్లు ఇచ్చాను అండ్ మీకు తెలుసు కూడా. సో ఇది కూడా కావాలంటే మెటీరియల్ డౌన్లోడ్ లింక్తో ఆల్ ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ తీసుకోండి. తీసుకున్నాక ఇది క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో దీని సైజు ఎక్కువ చేయండి, స్కేల్ అప్లోకి వచ్చి. చేసిన తర్వాత ఇదే క్లిక్ చేసి ఆడియో సింబల్ క్లిక్ చేయండి, ఆడియో సింబల్ సారీ ఇది క్లిక్ చేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. చేసిన తర్వాత కరెక్ట్గా ఈ లిరిక్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు వెళ్ళిపోండి. ఇలా వచ్చేసి కరెక్ట్గా ఈ కరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఫోటో టెంప్లేట్ని క్లిక్ చేసి కట్ చేయండి. సో ఇక్కడ నుంచి ఇంకొద్దు. ఇప్పుడు ఇదే ఫాట్ పార్టికల్స్ని క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్లో లైటింగ్లో స్క్రీన్ ఇవ్వండి, ఇంకా అయిపోతుంది, పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో మీరు సేవ్ చేసిన తర్వాత ఇది ఇంకా బాగా కనపడుతుంది నీట్గా, మీరు స్టార్టింగ్లో డెమోని చూసారు కదా, ఎక్సలెంట్గా కనపడుతుంది. సో ఇప్పుడు సేవ్ చేద్దాం, పైన షేర్ పైన క్లిక్ చేయండి, వీడియో చివరకు క్లిక్ చేయండి, 1080p 30 ఫ్రేమ్స్ ఎక్స్పోర్ట్, మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత లాస్ట్లో సేవ్ అని వస్తుంది, అది క్లిక్ చేస్తేనే మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఆల్.